వెల్కమ్ టు రోజు ముఖ్యంగా ఈ వీడియో ద్వారా రుచిక రాశి వారికి సంబంధించి గత నెలలుగా శని గురు గ్రహాలు అని అంటే కొనసాగిస్తూ ఉన్నాడు ధనుసు వచ్చి ఉన్నప్పుడు ఏలినాటి శని యొక్క ఎఫెక్ట్ అనేది ఏలినాటి యొక్క శని ఫలితం అనేది ఏదైతే ఉంటుందో అది రుచిక రాశి జాతకుల పైన గత ఆరు నెలలుగా ఉంటూ వస్తూ ఉంది రుచిక రాశి జాతకులకు బంపర్ ఆఫర్ లాగా చాలా సార్లు ఏలనాటి శని అనేది వెళ్లిపోయినప్పటికీ ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఏలనాటి శని యొక్క ఫలితము అనేది తగులుతూ వస్తూనే ఉంది అయితే అలా తగులుతూ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏలనాటి యొక్క శని యొక్క ప్రభావము అనేది అక్టోబర్ మాసము పదమూడవ తేదీ పూర్తి పదమూడవ తేదీ నుంచి ఇక్కడ పూర్తిగా తొలగిపోతూ ఉంది అక్టోబర్ మాసము పదమూడవ తేదీ నుంచి శని భగవానుడు వక్ర త్యాగాన్ని చేస్తూ ఉన్నాడు శని భగవానుడు వక్ర త్యాగాన్ని చేస్తూ ఉండటం వలన శని భగవానుడు ఫార్వర్డ్ లోనికి మూవ్ అవుతూ ఉండటం వలన తృతీయ స్థానంలో మూడవ స్థానంలో శని భగవానుడు ఉంటే ఎలాంటి ఫలితాలనేవి వస్తూ ఉంటాయి అలాంటి ఫలితాలు అనేవి వృచ్చిక రాశి వారికి ప్రాప్తించబోతుంది తప్పకుండా ఈ యొక్క వృచ్చిక రాశి జాతకులకు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము ఏప్రిల్ మాసము చివరి వరకు కూడా తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం వలన అద్భుతవంతమైనటువంటి అమోఘమైనటువంటి ఫలితాలు చాలా చక్కటి వంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము శని భగవాను వీక్షిస్తూ ఉండటం వలన శని భగవానుడిచ్చేటటువంటి ఫలితాలను ఇంకా రెట్టింపును చేస్తూ ఇంకా ఇంకా రెట్టింపు చేస్తూ చాలా చక్కటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు నవంబర్ మాసము ఇరవైవ తేదీ నుంచి గురుగ్రహము కూడా వక్రత్యాగము చేసి వక్రం త్యాగం గురుగ్రహము హౌస్ లోకి వెళ్లిపోతూ ఉంటాడు కాబట్టి అక్కడ నుంచి శని భగవానుడు వక్రీకరణ చేసి తృతీయ స్థానంలో ఉంటూ ఉంటాడు కాబట్టి ఇంకా చక్కగా ఫలితాలు అనేవి ఉండటానికి అవకాశాలు అనేవి చాలా చక్కగా కలగబోతూ ఉన్నాయి ముఖ్యంగా రుచిక రాశి జాతకులకు చాలా చాలా వరకు మంచి రోజులు వచ్చాయి అని మనం చెప్పుకోవాలి మీరు చూస్తూ ఉన్నటువంటి రోజులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రోజులు ఇప్పుడు మీకు మీ కళ్ళ ముందుకు కాబోతూ ఉన్నాయి ఎప్పుడు నాకు కావలసింది వస్తుంది దక్కుతుంది అని ఆరాటంతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి యొక్క వృచ్చిక రాశి జాతకులకు మీరందరికీ కూడా శని భగవానుడు వక్రత్యాగం చేసిన తర్వాత తప్పకుండా మీరు అనుకున్నటువంటి అనుకున్నవి అనుకున్నట్లుగానే ఫలితాలు అన్ని కూడా ఫలితాలు రావటానికి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి మీరు కొంచెం ఈగోను తగ్గించుకుని మీకు ఈగో ఉండదు అని అనుకుంటారు కానీ కనపడినటువంటి ఇగో అనేది ఒకటి ఉంటుంది కనబడినటువంటి ఆ ఇగోని తగ్గించుకుని కొంచెం తగ్గి ఉన్నట్లయితే అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అనుకూలవంతమైనటువంటి యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు లేకపోలేదు అది ఇంట్లో తగ్గాల లేదా బయట తగ్గాల ఆఫీస్ లో తగ్గాల వ్యాపారాలలో తగ్గాల ఏ విషయాలలో తగ్గాలి అనేది మీకు మీరు ఆలోచనలు చేసుకుని మీకున్నటువంటి సమస్యలను బట్టి కొంచెం తగ్గి ప్రవర్తిస్తే మాత్రం అద్భుతంగా ఫలితాలు అనేవి మీకు రావటానికి అవకాశం అనేది లేకపోలేదు ముఖ్యంగా చెప్పుకోవాలని అంటే తృతీయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ యొక్క అక్టోబర్ మాసం పదమూడవ తేదీ నుంచి జరుగుతూ ఉండటం వలన తృతీయ స్థానానికి సంబంధించి తృతీయ భావం వలన కానీ స్లిప్లింగ్ యంగర్ బ్రదర్స్ వలన కానివ్వండి యంగర్ సిస్టర్స్ వలన కానివ్వండి మ్యారేజెస్ అన్ని విషయాలలో కూడా ఇవన్నీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని విషయాలలో కూడా మీకు అనుకూలంగా అద్భుతంగా మారేటటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు అదే విధంగా తృతీయ స్థానం అనగానే మనము ఏదైనా సరే కన్స్ట్రక్షన్స్ కొత్తగా ఏవైనా మొదలు పెట్టే మొదలు పెట్టేటటువంటి విషయాలు కొంతమంది ఉద్యోగాల నుంచి చేంజ్ అయిపోయి ఏదైనా బిజినెస్ ను స్టార్ట్ చేయాలని అనుకున్నా ఆ బిజినెస్ కు సంబంధించి అవి ఎలాంటివైనా సరే చదువులకు పూర్తిగా భిన్నంగా ఉండి బిజినెస్ ఇలాంటివి అన్నిటి నుంచి కూడా ఈ టైం అనేది చాలా అనుకూలమని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ఆరు నెలలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి అర్ధాష్టమ శని కూడా వచ్చేస్తూ ఉంది మీకు ఏప్రిల్ మాసం తర్వాత నుంచి మీకు అర్ధాష్టమ శని కూడా ప్రారంభం కాబోతూ ఉంది ఈ యొక్క ఏడు నెలల కాలం పాటు కూడా వృచిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ వృచిక రాశి జాతకులకు చాలా చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ఏదైనా ప్లేస్ చేంజ్ అవ్వాలి అన్నా ఏదైనా లేకపోతే ఏవైనా ఉద్యోగాలు చేంజ్ అవ్వడానికి కానీ ముఖ్యంగా చెప్పాలని అంటే భాగ్య స్థానాన్ని కూడా శని భగవానుడు వీక్షిస్తూ ఉండటం వలన ఫారెన్ వెళ్లడానికి చాలా చాలా అనుకూలవంతమైనటువంటి అద్భుతమైనటువంటి టైం గా కూడా మనం చెప్పుకోవచ్చు ఫారెన్ వెళ్లడానికి కానీ ఫారెన్ నుంచి ఫారెన్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఫారెన్ లో కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి విధంగా అక్కడ ఉద్యోగాలు చేంజ్ అవడానికి కానీ లేదంటే జీసీ కోసము అప్లై చేయడానికి కానీ ఫారెన్ లో ఉన్నటువంటి కొన్ని బ్యాటర్స్ సెటిల్ చేసుకోవటం వలన కానీ కంట్రీ నుంచి కంట్రీ మూవ్ అవడానికి కానీ అన్నింటికి కూడా చాలా అనుకూలవంతమైనటువంటి అద్భుతమైనటువంటి సమయంగా ఈ యొక్క ఏడు నెలల మాసం కాలాన్ని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క ఏడు నెలల కాలము కూడా మీరు తప్పకుండా మంచి సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క ఏడు నెలల కాలం కూడా మీరు మంచి ఫలితాలు రావట్లేదు అని అనుకుంటే అది మీ యొక్క కర్మాన్ని చెప్పుకోవాలి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగోలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న రెమెడీస్ ని చేసుకుని ఈ యొక్క ఏడు నెలల కాలంలోనూ చాలా వరకు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఈ యొక్క ఏడు నెలల టైం కాలాన్ని వృధా కనుక చేసుకున్నట్లయితే మరలా రెండు నాలుగు ఏళ్ళ కాలం వరకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఎదురు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఏడు నెలల కాలాన్ని మీరు ఎంత బాగా వినియోగించుకుంటే అంత బాగా మీరు స్థిరపడగలుగుతారు ఈ యొక్క ఏడు నెలల కాలం కూడా చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా మీరు డీల్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి నూతన వ్యాపారాలు పెట్టడానికి పెట్టడానికి కానీ అదే విధంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ ఏవైనా కన్స్ట్రక్షన్స్ ప్రారంభం చేయాలని అనుకున్నా కూడా అన్నిటికీ కూడా చాలా చక్కని అద్భుతవంతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి ఇల్లులు కట్టండి వీటి అన్నిటికీ కూడా చాలా చాలా అద్భుతంగా అమోఘంగా ఉంది మీరు రిస్క్ తీసుకుని లోన్స్ తీసుకుని ఏవైనా పనులు చేయడానికి కూడా ఇది చాలా అనువైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు శని భగవానుడు మీకు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క సమయాన్ని వృచ్చిక రాశి జాతకులు సరైనటువంటి మార్గాల్లో వినియోగించుకున్నట్లయితే తప్పకుండా ఏ వ్యాపారాలు మొదలు పెట్టినా ఏ వ్యాపారాలు చేసినా ఏది మొదలు పెట్టినా కూడా దాని వలన మీకు మేలే జరుగుతుంది తప్ప కీడు ఎట్టి పరిస్థితుల్లోనే జరగనే జరగదు ఇక్కడ ముఖ్యంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మీకు పంచమ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నాడు పంచమ స్థానము లక్ స్థానం అని చెప్పుకోవచ్చు మనకు అదృష్టాన్ని ఇచ్చేటటువంటి స్థానంగా చెప్తారు కాబట్టి శని భగవానుడు మీకు అదృష్ట స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు అన్ని రకాలుగా అదృష్టం అనేది మీ చెంత ఉంది పంచమ స్థానము అనేది అనేక రకాలుగా అనేక రకాలైనటువంటి మిమ్మల్ని ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ తర్వాత చేసేటటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ పీజీలు లేకపోతే కొత్త కొత్త కోర్సులు కొన్ని వ్యవసాయ రంగ ఉత్పత్తులు కానీ ఉత్పత్తులకు సంబంధించి రకరకాలైనటువంటి కోర్సులు కానీ అలాంటి కోర్సులు తీసుకోవడానికి ఆ కోర్సుల్లో కూడా విజయాలు సాధించడానికి ఇలాంటి అన్నిటికీ కూడా చాలా అనుకూలంగా అద్భుతంగా అమోఘంగా ఉంది ఐదవ హౌస్ అనేది ఎంజాయ్మెంట్ ఆనందము ఫుల్ ఫిల్మెన్మెంట్ ఆఫ్ డిజైర్మెంట్స్ అదే విధంగా ప్రేమ ప్రేమ వ్యవహారాలు మీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి హ్యాబిట్స్ పాజిటివ్ నెగిటివ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా ఐదవ హౌసే కాబట్టి ఎదుగుతారు మీరు మంచి దారిలో మలుచుకుంటారా చెడ్డదారిలో మలుచుకుంటారా అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి కొంచెం ప్లజర్స్ ని ఒక వయసు వచ్చిన వాళ్ళు ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి ఎలా బిహేవ్ చెయ్యాలి అని తెలుసుకోవాలి అంతే తప్ప నేను ఇంతే ఇలాగే ఉంటానని అనుకోకూడదు కాబట్టి మీరు ఈ సమయాన్ని ఈ యొక్క ఏడు నెలల సమయాన్ని మీరు వినియోగించుకుంటే మీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి